कर्नूल कलेक्टर कार्यालय उद्रिक्त वातावरण चोटचेसुकुंदी। सरपंचलु माकुम्मडिगा कलेक्टर कार्यालयानी मुट्टडिंचारु। अर्धन्न प्रदर्शनतो कलेक्टर कार्यालय मुंदु आंदोलन चेसारु। ग्राम पंचायतील निधुलनु प्रभुत्वं दारी मल्लिंचिंदनी आरोपिंचारु। दीनिपै मरिंत समाचारानी कर्नूल नुंचि मा प्रतिनिधि कृष्ण अंदिस्तारु। విలీనం చేయాలంటూ డిమాండ్ చేస్తూ సర్పంచులు పెద్ద ఎత్తున కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు। ఈ మేరకు సర్పంచులంతా మహిళా సర్పంచులు వారి భర్తలు కూడా వచ్చి నిరసనలో పాల్గొని పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు। ప్రభుత్వం తమ నిధులను కాజేసిందని ఇంతవరకు తమ గ్రామాలకు ఒక రూపాయి నిధులు కూడా విడుదల చేయలేదని చెప్పి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు। ఇదే సందర్భంగా ఓ మహిళా సర్పంచ్ భర్తను కలిసి వారి ఆవేదన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। ప్రస్తుతం అన్న చెప్పండి మీ పేరు। నా పేరు భాస్కర్ రెడ్డి, మాజీ సర్పంచ్, ప్రెజెంట్ సర్పంచ్, నా భార్య దొనపాటి వరలక్ష్మి గారు, మేము గెలిచినప్పటి నుంచి కూడా వైస్ సర్పంచ్ని ఎన్నుకోక వైస్ సర్పంచ్ గారిని ఎన్నుకోకుండా హైకోర్టుకు పోయి ఎండిఓ గారి మీద పోతే ఎండిఓ గారిని సస్పెండ్ చేపించారు హైకోర్టు ద్వారా। సస్పెండ్ చేపించడం జరిగింది। సెక్రటరీ గారు అదే పంతాలో ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి సర్పంచ్ గారి మీద వార్డు నెంబర్ల మీద ఇబ్బంది నానా బీభత్సం పెట్టి పనులు జరిగేదానికి తీర్మానాలు పెట్టమంటే కూడా తీర్మానాలు పెట్టని పరిస్థితి, ఎస్టిమేట్ ఇచ్చి కూడా ఎస్టిమేట్ కూడా ఒక్క సంతకం పెట్టకుండా సంవత్సరంన్నర అయింది, 10-12 లక్షలు సొంత డబ్బులు పెట్టి గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది। ఈ రోజుకి కూడా మోటార్ కాలిపోతే కూడా మోటార్ ప్రతి ఒక్కటి మోటార్ కానీ కంపల్సరీ కానీ ఊర్లో ఏ పనినా కానీ నా సొంత డబ్బులతో 2 గ్రామాలను ఈ రోజుకి కూడా డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది। ఎవరిని కూడా ఏ ఒక్క రూపాయి కూడా గవర్నమెంట్ డబ్బులు లేకుండా ఒక్కసారి ఒక్క సర్పంచ్ అయినానింటి కూడా 2 బిల్లులు తప్ప ఏ రోజు కూడా తీర్మానం పెట్టడానికి మీటింగ్ పెట్టుకుంటే కూడా మీటింగ్లో చాలా ఇబ్బంది పెట్టి సెక్రటరీ గారు చేస్తే మొన్న రీసెంట్గా అంత 15-20 రోజుల క్రితము మార్పులు చేయడం జరిగింది 2 సంవత్సరాల। ఇప్పుడు కొత్త సెక్రటరీ గారు వచ్చినాక పాత సర్పంచులు పాత పనులు చేసిన బిల్లులకల్లా అడిగితే ఎండిఓ గారు మీరే అడగండి సెక్రటరీ గారిని అంటారు, కొత్త సెక్రటరీ గారు ఏం చెప్తున్నారు అంటే మీరు ఇప్పుడు ప్రజెంట్గా ఏం పని చేసినారో ఆ పనికి బిల్లు పెట్టమని ఎండిఓ గారు చెప్పినారు అని అంటున్నారు। అతని మీద కూడా మళ్ళీ ప్రజెంట్గా ఎమ్మెల్యే ప్రజెంట్గా ఎంపీడీఓ మీద కూడా మళ్ళీ కొట్టుకోవడం జరిగింది, అది కూడా దీనికి మేము మీటింగ్ వెళ్తే కూడా ఆ మీటింగ్లో ఎందుకు మీరు సెక్రటరీ గారిని 9 రోజులు చెలివిచ్చినారు, దాని మీద ఇన్ఛార్జిగా ఎవరిని నియమించినారు, ఆ తర్వాత దాంట్లో గ్రామ పంచాయతీలో ఉండే రిజిస్టర్లో సంతకం చేయడం జరిగింది, దీనికి సమాధానం అడిగితే 30 రోజులకు ఇస్తానని చెప్పి మీకు టైం ఉంది అని చెప్పి 30 రోజుల తర్వాత కూడా ఈ రోజు ఇస్తా రేపు ఇస్తాను తర్వాత మీరు ఏమైనా చేసుకోండి నాకు ఒత్తిళ్లు ఉన్నాయి అని చెప్పడం జరిగింది ఎండిఓ గారు। అక ప్రధానంగా ప్రజలు మీకు ఏ సమస్యలు విన్నవిస్తున్నారు, ప్రస్తుతం గ్రామాలలో మీ గ్రామంలో పరిస్థితి ఎలా ఉంది, రోడ్లు తాగునీరు అవన్నీ పరిస్థితి ఎలా ఉంది? ఏం బాగలేదండి, మా గ్రామము బాగలేదు, కాలువలు సరిగ్గా చేయడం లేదు, వాటర్ అంటే ఇంకా మేమే చేస్తున్నాం సొంత నిధులు పెట్టుకొని, ఇంకా ఏం చేయడం లేదు, వాలంటీర్లు ఎవ్వరూ మాకు మాట ఇవ్వడం వినడం లేదు, సచివాలయ సిబ్బంది ఎవరు వినడం లేదు, సెక్రటరీ గారు మాకు సహకరించడం లేదు, ఎండిఓ గారు సహకరించడం లేదు, ఎవ్వరు మాకు సహకరించడం లేదు, సర్పంచ్ అనేదే లేదండి, సర్పంచ్ గారు కదా అని మాకు గుర్తింపే లేకుండా చేస్తుందండి అధికారం సొంత డబ్బులతోనే। మేము 2 గ్రామాలు 10-12 లక్షలు అయింది, తాగునీరు ఎవరికి ప్రజలకు ఇబ్బంది లేకుండా మేము చేస్తున్నాం గ్రామంలో। సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ని ముట్టడించారు। ఈ మేరకు సర్పంచులందరూ అర్ధనగ్న ప్రదర్శనతో కలెక్టర్ గేటు మీద ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నారు। ఈ సందర్భంగా మనం చూస్తున్నాము పోలీసులు అంతా కట్టడి చేస్తున్నారు, సర్పంచులు పెద్ద ఎత్తున కలెక్టర్ కార్యాలయాన్ని గేటు ముట్టడించి పెద్ద ఎత్తున వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము। సర్పంచులంతా వాళ్ళ అర్ధనగ్న ప్రదర్శనతో కలెక్టర్ కార్యాలయం ముందు బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు, ఇందుకు సంబంధించి కలెక్టర్ కార్యాలయం ఉన్నతాధికారులు కూడా ఇక్కడ వచ్చి నచ్చ చెప్పినప్పటికీ వారు సస్య మీద అనడంతో పోలీసులు రంగప్రవేశం చేసి గట్టి బందోబస్తు ఏర్పాటు చర్యలు చేస్తున్నప్పటికీ సర్పంచులు ససే మరంటూ వినడం లేదు, తాము కావాల్సిన నిధులు ఖచ్చితంగా కావాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు। ఇదే నేపథ్యంలోనే సర్పంచులంతా తమ ఐక్యత ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని మరిన్ని ఉద్యమాలు ఉధృతం చేస్తామంటూ వారు హెచ్చరిస్తున్నారు। ప్రస్తుతం మన గేటు వద్ద పెద్ద పెట్టిన నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు, ప్రస్తుతం కలెక్టర్ కార్యాలయం నుంచి ఉన్నతాధికారి డిఆర్ఓ సార్ గారు కూడా పర్యవేక్షించేందుకు వచ్చారు, కనీసం సర్పంచులను శాంతింపజేసినప్పటికీ వాళ్ళు ఎలాంటి చర్య చేపించడం లేదు, కానీ పోలీసులు కూడా ఇంకా బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ ఇదే పరిస్థితి కనపడతా ఉంది।
राष्ट्र में उठा पन्े वे तुम वजी ग्राम पंचायती निधु वेल आर वोट रूपये डबूल पैस्थित मैं सर्पंच खाता जम चेरा दंगलीं निधु अकौंट वेसी तीरा पैस्थित लेने पैसे उद्यमा उधृतम सेरता राष्ट्र प्रभुत्व मेडल वी हक साधुकता सदर्भंग प्रस्तुत ग्राम पंचायत निधुक अल पालन आस्तल अम्मकुम ఎన్నో చేస్తున్నాం కాబట్టి మేము మా గోడ ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా మా సమస్య పరిష్కారం కావట్లేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మేము ఈ రోజు తాడపేడ తెలుసుకోవడానికి సిద్ధమై ఈ రోజు రావడం జరిగింది. గ్రామ పంచాయతీకి సంబంధించి కరెంట్ బిల్లుల బకాయిలను సర్దుబాటు చేశామని ప్రభుత్వం చెప్తుంది. దీనికి మీరేమంటారు? అసలు కరెంట్ బిల్లు లేదు, అసలు ఎవరు ఎత్తుపోయినారో తెలియదు. ఎవరైనా కట్టారా కరెంట్ బిల్లులు? లేదు. కాబట్టి ఎక్కడ ఉన్నారు? ప్రస్తుతం ఏ నిధులతో వాళ్ళకి సర్దుబాటు చేసేందుకు అవకాశం ఉందా? మీ సొంత నిధులు ఖర్చు పెడుతున్నారా? ఎలా చేస్తున్నారు? మా గ్రామం గొనెండ్ల మండలం బియాగ్ర ग्राम सर्पंच निधु मेर गमे आस्तु ताकट्टी गोल्ड लोन ताकट्टी मेम अभिवृद्धि अभी नामात्र बोर्ल कई డ్రైనేజీ ఎత్తేయలేకపోతున్నాము. ఇంతవరకు గత 3 సంవత్సరాలు గడుస్తున్నా వీధి లైట్లు వేసిన పాపాన లేదు. ఈ రోజు వీధి లైట్లకని ఈ రోజు కరెంట్ బిల్లులకని దారి మంచి డబ్బును దారి మళ్ళించే పరిస్థితి మా ప్రమేయం లేకుండగా ఇంత దౌర్భాగ్య పరిస్థితి 70 సంవత్సరాలుగా స్వతంత్రం వచ్చిన 70 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇట్లాంటి దౌర్భాగ్య పరిస్థితి ఈ సీఎం ద్వారా ఈ విధానాల ద్వారా మేము ఇలా జరుగుతదని నేను కలలోగా ఊహించలేదు. ఈ రోజు ఎంతో మంది సర్పంచ్ దాదాపు రాష్ట్రంలో 5-6 మంది సర్పంచులు చనిపోయినారు. వాళ్ళకి ఎక్స్రేసియే గాని వాళ్ళకు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళని పరామర్శించిన పాపాన పోల ఎంతటి దౌర్భాగ్యం పరిస్థితి. ఏ ముఖ్యమంత్రి కూడా ఇట్లాంటి జీతాలు ఇవ్వలేదు. కనీసం పారితోషికం అయ్యా వాలంటీర్కి 6,000 పారితోషికం వస్తుంది. మాకు ఇచ్చేటువంటి 3,000 పారితోషికం, 3,000 పారితోషికం ఇవ్వకుండగా ఇంతవరకు మొకాలడ్డు పెట్టేటువంటి పరిస్థితి, ఇట్లాంటి దౌర్భాగ్య పరిస్థితి. ఈరోజు జగనన్న రక్ష, జగనన్న రక్ష, నిజమే రక్ష బాగుంది. మాకెవరు రక్ష? ప్రతి ఒక్కరికి మేము అందరికీ న్యాయం చేస్తామని చెప్తున్నారు. మేమేమైపోయినాము? మేమేమి నీకు అన్యాయం చేసినాము? మీకు గతంలో జగనన్న బాగుండాలి, జగనన్న బాగుండాలని మీకు ఓట్లు ఇస్తే మమ్మల్ని కక్ష పెట్టుకొని ఈరోజు భక్షించే పరిస్థితికి దిగజారే పరిస్థితి చేసినాము. కాబట్టి మేము బిచ్చమెత్తుకున్నాం, బిచ్చమెత్తుకునే పరిస్థితిలో ఉన్నాము. మా విషయాల్ని మా బాధల్ని కనికరించి మాకేదో న్యాయం చేస్తామని ఈరోజు కోరుకుంటున్నాం. సర్పంచులకు ఇవ్వాల్సిన గౌరవ వేతనం కూడా 3,000 రూపాయలు ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని, కానీ వాలంటీర్ల వ్యవస్థకు మాత్రం ప్రతి వాలంటీర్కు 6,000 చొప్పున ఇస్తూ సర్పంచ్కు కనీస వేతనం కూడా ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని చెప్పి ఇదే పరిస్థితికి నెలకొంటే ఈ ఉద్యమాలు మరింత ఉధృతం చేసి సర్పంచుల సత్తా ఏంటో చూపిస్తామని సర్పంచులు ఏకదాటిగా ముక్తకంఠంతో నినదిస్తున్నారు. కెమెరా జీని శేఖర్ కృష్ణ, ఐ న్యూస్.